హలో అండి, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది, అవిసి గింజలు కారపొడి అయిపోయిందండి ఇంట్లో. సో అది చేద్దాం అనుకున్నాను, అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని వీడియో చేస్తున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, అవిసి గింజలు ఫ్లాక్స్ సీడ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్, వాటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో దీన్ని మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, డైలీ తినడానికి. సో మేమేం చేస్తామంటే, డైలీ ఫస్ట్ స్టార్టింగ్ అన్నం తినే ముందు ఒక 2 స్పూన్ల కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కనుక తింటే సూపర్గా ఉంటుంది. మా పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. ఈవెన్ నైరాకి అయితే చాలా ఇష్టము. సో అది అయిపో వచ్చింది, కొంచెం ఉంది. సో ఇవాళ ఆ కారపొడి చేస్తున్నాను, అవిసి గింజల కారపొడి. సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మరి లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అవిసి గింజల కారపొడి. సో ఈ అవిసి గింజల కారపొడికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవిసి గింజలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కల్లుప్పు అండ్ గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలు, కొన్ని ఎండుమిరపకాయలు. సో వీటితో మనం ఇప్పుడు కారం చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఫస్ట్ ఈ అవిసి గింజలు వేసేసుకున్నాము. నేను 1/2 కప్ తీసుకుంటున్నాను అవిసి గింజలు. అండ్ కొద్దిగా ధనియాలు తీసుకుంటున్నాను, అవిసి గింజల్లో సగం తీసుకున్నాను అన్నమాట ధనియాలు. అండ్ 1-2 టేబుల్ స్పూన్లు అంత. సో ఇవన్నీ బాగా వేయించుకోవాలి. అండ్ ఇవన్నీ కొంచెం అన్నీ ఒకే సైజులో ఉన్నాయి కాబట్టి మాడిపోవు. సో కాబట్టి అన్నీ మిక్స్ చేసి ఒకేసారి వేయించేసుకోవచ్చు. హైలో పెట్టి వేయించుకోకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో పెట్టి కానీ వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. సో అందరూ ఎలా చేస్తారో తెలియదండి, నేను చేసే మెథడ్ చూపిస్తున్నాను. నేనైతే ఇలా చేసుకుంటాను, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మా పిల్లలే ఇష్టంగా తింటారు ఈ కారపొడిని. మేము ఇంకా దీన్ని ఇడ్లీలో, దోశల్లో, చపాతీల్లో కూడా వాడుతుంటాము. అండ్ ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇవి వేగినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అలా తెలుసుకోవచ్చు. లేదంటే మనకి ఇలా నొక్కి చూస్తే ఊరికే విరిగిపోతుంది అనమాట. అది ఒకటి. మీరు ఈ ఫ్లాక్స్ సీడ్స్ కనుక ఒకటి నోట్లో వేసుకొని తింటే కరకరలాడుతుంది మెత్తగా ఉండకుండా. సో దాన్ని బట్టి ఇవి వేగిపోయాయని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇవన్నీ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఎండుమిర్చి వేయించుకున్నాము. నేను ఒక 6 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. సో మిర్చి కూడా వేడైపోయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇవన్నీ మనం బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు పట్టుకోకూడదు. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఎక్కువగా డైటరీ ఫైబర్ ఉంటుంది అండ్ ω3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ω3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే అది మన స్కిన్కి చాలా బాగుంటుంది, మన స్కిన్ న్యాచురల్గా గ్లో అవుతుంది అండ్ చిన్న స్కిన్ చాలా స్మూత్గా వస్తుంది అనమాట. అందుకే ఫిష్లో కూడా ω3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఫిష్ ఎక్కువ తింటుంటారు సెలబ్రిటీస్, బాగా స్మూత్గా ఉండాలి, స్కిన్ బాగా గ్లో అవ్వాలి అని చెప్పి. సో నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళకి బెస్ట్ రీప్లేస్మెంట్ ఫిష్కి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి రెండు మిక్సీలో తీసేసుకున్నానండి కొద్దిగా చల్లారిన తర్వాత. ఇప్పుడు దీంట్లో మనము ఒక వెల్లుల్లిపాయని వల్చుకొని వేసుకున్నాము. అండ్ ఇవి స్కిన్ తీసి వేయకూడదు, లేదంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. విత్ స్కిన్తో ఇలాగే వేసుకోవాలి కారానికి ఎప్పుడైనా వెల్లుల్లిపాయలని. అండ్ సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. కల్లుప్పే బాగుంటుందండి కారంకి, ఎప్పుడైనా కల్లుప్పు వేసుకుంటే కారం అనేది బాగుంటుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఈ విధంగా అయితే కారం పొడి అయిపోయిందండి, దీన్ని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్, మన కారం రెడీ అయిపోయింది. అసలు ఇది ఎంత బాగుంటుందో, ఎంత కమ్మటి స్మెల్ వస్తుంటుందో ఇది. అండ్ దోశల్లో ఇడ్లీలో చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ అనమాట ఇంకా. సో అదండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.